జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ను అరెస్ట్ చేశారు కర్ణాటక పోలీసులు. సూరజ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని జేడీఎస్ కార్యకర్త చేతన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి హసన్ పోలీస్ స్టేషన్ కు తరలించి తదుపరి విచారణ కోసం కేసును సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హసన్ ఎస్పీ హితేంద్ర. గన్నకాడలోని ఫామ్ హౌస్ లో జూన్ 16న తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించాడు బాధితుడు చేతన్. తనతో కలిసి జీవిస్తే రాజకీయ అభివృద్ధి ఉంటుందని నమ్మించాడని కంప్లైంట్లో చెప్పాడు బాధితుడు చేతన్. దీనిపై హెలెన్ నర్సీపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 377, 342, 506 కింద కేసులు నమోదు చేసి ఇవాళ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇప్పటికే మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్నారు సూరజ్ సోదరుడు ప్రజ్వల్ రేవణ్ణ.